హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను సో ఈరోజు నేను కింద అది ఉంటుంది కదా వాషింగ్ మిషన్ స్టాండ్ తెప్పించానండి స్టాండ్ అంటే స్టాండ్ కాదు స్టాండ్ లాగే ఉంటుంది కానీ అవి రబ్బరు ఉంటాయి నాలుగు వైపులా సో నేను కొత్తగా చూశాను ఫ్లిప్కార్ట్లో మామూలుగా అయితే నేను స్టాండ్ తెప్పించాను ఇనుపది అప్పుడంటే వాషింగ్ మిషన్ కొన్నప్పుడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ మనం ఆ అమౌంట్ పే చేయాలి అన్నమాట సో అది చేసినా సరే అది ఎందుకో బాత్రూంలో పెట్టినందుకో ఏమో తిప్పు పట్టిపోయింది తుప్పు పట్టి ఒక రోజు ఏమైందంటే అది తిరుగుతూ తిరుగుతూ కింద పడిపోయింది వాషింగ్ మిషన్ సో ఏమవుతుందో అని భయపడ్డాము కానీ ఒకవైపే అది కింద ఒరిగిపోయిందలా ఒకటి కింద ఇలాంటివే గాన్స్ ఉంటాయి దానికి చక్రాలు సో అవి పోయి కింద పడిపోయింది ఇంకా సరే వద్దురా బాబు అక్కడ అక్కడ ఉంటే కూడా షాక్ కొడుతుందని దాన్ని మళ్ళీ ఈ బెడ్రూమ్లో షిఫ్ట్ చేసుకున్నాము వాషింగ్ మిషన్ సో అలా మళ్ళీ దాని కింద అది ఆన్ చేస్తుంటే పైకి కిందికి లేస్తుంది అందుకని ఇవి తెప్పించాను అనమాట కింద చూసారా రస్ట్ ఈ వాషింగ్ మిషన్ తీసుకొని జస్ట్ టూ ఇయర్స్ అయింది అయినా అప్పుడే ఎలా అయిపోయింది చూడు బాత్రూంలో పెట్టకుండా ఉండాల్సింది పెట్టి తప్పు చేసామనిపించింది ఎందుకంటే బాత్రూంలో పెడితే ఇంట్లో కొంచెం స్పేస్ తగ్గుతుంది కదా అది చాలా పెద్దగా ఉంటుందని పెడితే అది మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది తర్వాత ఏంటంటే ఈవినింగ్ నేను వాకింగ్కి వస్తున్నాను అండి ఇంతకుముందు కూడా చెప్పాను కదా కొన్ని రోజులు మానేశాను మానేస్తే ఏమైందంటే నేను చాలా బరువెక్కుతున్నాను ఆ కూడా కారణం ఉంది ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం రీసెంట్గా వచ్చిందండి సో దానివల్ల నేను ఉరుకురుకునే లావవుతున్నాను తిన్నా తినకపోయినా సరే బాగా లావెక్కిపోతున్నాను అనమాట సో అలా అందుకే నేను బాగా వాకింగ్ చేస్తున్నాను అనమాట సో కొంచెం తగ్గుతున్నాను లేండి వాకింగ్ నుండి రాగానే కాలు మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి బాగా తర్వాత నేను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అనుకోండి లేదా నైట్ డిన్నర్ అనుకోండి మేము రోజు నైట్ కన్ఫామ్గా టిఫినే తింటాము మార్నింగ్ అండ్ నైట్ ఎందుకంటే కొంచెం అది అలవాటు ఫస్ట్ నుంచి అదే అలవాటైపోయింది అసలు నైట్ అంటే అన్నం ఎప్పుడో ఎప్పుడోసారి ఓపిక లేదు చేసుకోవడానికి అన్నప్పుడు మాత్రమే రైస్ తింటాం అనమాట కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ రెండు రోజులైంది ఇడ్లీలు కంటిన్యూగా ఉన్నాయి సో ఇండ్లీ వద్దని ఆ ఇడ్లీ పిండి కాస్తనే మిగిలింది అందుకే ఇంత పెద్ద గిన్నె చూపిస్తున్నాను సో మళ్ళీ వేరే గిన్నె ఎందుకు అందులో మళ్ళీ పడతాయి కదా సామాన్ అన్నట్టు అందులోనే కలిపిస్తున్నాను అనమాట కొంచెం ఇడ్లీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ అనుకోండి బాగా పెద్ద తీసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం చిక్కగా రావాలి మామూలుగా అయితే కొంచెం పలుచుగా ఉంటుంది కదా ఇడ్లీ పిండి సో అలా కాకుండా కొంచెం చిక్కగా అయ్యేటట్లుగా మనం ఇలా వేసేటట్లుగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో నేను కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం జస్ట్ చిట్కడంతా వంట సోడా వేసానండి ఎందుకంటే అవి పొంగాలి లేదంటే పిండి పిండిగా ఉంటాయి అప్పుడప్పుడు సో వెయ్యకపోయినా ఏం కాదు బాగా పులిస్తే సో ఏదన్నా చిన్న డౌట్ అనిపిస్తే మాత్రం వేసుకుంటే మంచిది పొంగితేనే బాగుంటాయి అన్నమాట ఏ ఏం చేస్తున్నా అంటే మీకు అర్థమైంటుంది అవి చిన్న చిన్న ఉంటాయి కదా సో బయట దొరికితే పొంగు పునుగులు అంటారు కదా అవి నాకు అప్పుడప్పుడు పేరు గుర్తురాదు వేస్తూ ఉంటారు అనమాట చిన్న చిన్న బజ్జీలని లేదా బోండాలని అంటూ ఉంటాము సో పునుగులని ఈ మధ్య కొత్తగా వాడుతున్నారు కాబట్టి పునుగులు అంటున్నారు అనమాట ఇవన్నీ కలుపు పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే బాగా వస్తాయండి లేదా వెంటనే వేసుకున్నా బాగొస్తాయి కాకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది అనమాట మనం వేసిన పిండి కాస్త నాన్తుంది కదా దానికోసమైనా సరే అలా వేసుకోవాలి బాగా నూనె వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి వేసేటప్పుడు ఎందుకంటే మరీ వేడి కాకూడదు మరీ చల్ల కాకుండా ఫస్ట్ ఒక త్రీ బై ఫోర్ తల వేడైన తర్వాత వేసుకోండి తర్వాత వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకుంటే అప్పుడు బాగా ఈక్వల్గా అనమాట మనం వేసే పునుగులు లేదంటే ఒకసారి వేసిన వెంటనే పోతే పైన లోపల ఉడకవు అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వేగిపోతే అలాగే బయట మనం ఎలా కలర్ కలర్గా కనిపిస్తాయంటే అంత ఈక్వల్ కర్రల్గా కనిపిస్తాయి లోపల కూడా ఉడికి ఉంటాయి కాబట్టి అలా కావాలంటే నేను చెప్పినట్టు చేయండి సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వేసుకుంటున్నాను పైన తపక్కని వేస్తే మొత్తం చేయి చెట్లు చేయి కాలిపోతుంది అందుకే నేను మెల్లగా సిమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత ఇలా చేస్తాను నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పని నాకు బయట తినడం అస్సలు నచ్చదు పైగా ఏంటంటే నాకు కొన్నిసార్లు కొన్ని చోట్ల చూశాను అలాంటి చిత్ర విచిత్రాలు అందుకే ఈ మధ్య కాలంలో తినడం మానేసాను అనమాట చూస్తే నాకు అవే గుర్తొస్తాయి సో అందుకని మానేసి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తింటాను ఇంకా లేదు ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రం ఎప్పుడు అలా లైట్ లైట్గా తింటాను తప్ప సో అస్సలు తినవండి ఇందులోనే అంటే ఇంట్లోనే చేసుకొని తినేస్తాము బయట అసలు కొనుక్కునేదే ఉండదు ఇలా బాగా కాలేటప్పుడు బాగా కిందికి పైకి ఇలా ఇలా గింటతో అంటే మనం మొత్తం ఈక్వల్గా కాలిపోతాయి చూడండి ఇలా బంగారు రంగులో రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే అప్పుడు తీసేయాలి సో మీడియం హైలో పెట్టుకొని అలా అలా వేయించాలన్నమాట బాగా వచ్చేస్తాయి సో ఈరోజు నైట్కి ఇదే మా టిఫిన్ సో మీరేం చేసుకున్నారండి మీరేం చేసుకున్నారో కూడా కింద నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు ఆనందంగా తింటారు హాయిగా తింటారు అమ్మ చేసిన ఇంకా ఇంకా బాగా తింటారు అందులోను మనం కొన్ని నూనెలు సెలెక్టివ్గా తీసుకుంటాం కదా సో వాటి వల్ల కూడా ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నేనైతే వేయించడానికి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటానండి సో మామూలు వంటలకైతే పల్లి నూనె అంటారు కదా సరే బుడ నూనె బుడల నూనె తీసుకుంటాము అది కూడా పట్టించింది సో కొనుక్కొచ్చుకొని ఆ వంటలకు అంటే కర్రీ పప్పు వాటికి మాత్రమే అంటే ఫ్రైకి కాకుండా మిగతా వాటికి అన్నిటికీ మేము అది బుడ నూనె యూజ్ చేస్తాము అదే వేరుశనగ నూనె పల్లి నూనె సో రెండు మూడు పేర్లు ఉంటాయి కదా వాటికి సో అన్నీ చెప్పేస్తున్నాను ఎవరెలా వింటే వాళ్ళకి అలా అర్థమవుతుందని సో అలా సో అందుకే నా కర్రీస్ అవన్నీ టేస్ట్గా ఉండడం మాత్రం కి రీజన్ అదే అని నేను అనుకుంటాను సో అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే బాగుంటాయి కానీ ఇంకా నూనె వల్ల కూడా ఇంకా టేస్ట్ బాగుంటాయి అన్నమాట నేను ఆ బుడ నూనెను కూడా వేసి వేయించి చూసాను కాకపోతే అది ఆ బుడ నూనెలో వేయిస్తే ఏమవుతుందంటే అది జిడి జిడ్డుగా ఉంటుంది కదా ఫిల్టర్ ఉండదు మనం గానుగా పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఫిల్టర్ ఉండదు కాబట్టి అవి ఎక్కువ ఎక్కువ పీల్చుకొని నూనె నూనెగా అనిపిస్తాయి సో ఇవి బయటగా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ప్యాకెట్స్ అవి అయితే ఎందుకో మరి నూనెలో వేసిన అంటే వేయించినప్పుడు నూనె నూనె అంటుకోదు సో ఇది బాగా డబల్ ఫిల్టర్ అయినందువల్లనేమో సదే అండి రీజను సో మీరు కూడా ఏం నూనె వాడతారో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి చాలా రోజులు అయింది ఇలా వంట చేసుకుంటూ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎంతో సౌండ్ సౌండ్ ఉంటుంది అనమాట మా ఇంటి చుట్టుముట్టు మొత్తం సౌండ్ ఉంటుంది మా ఇంట్లో కూడా అనుకోండి మీతో మాట్లాడుకుంటూ వేశాను సో కాకపోతే అది మ్యూట్ పెట్టేసాను ఎందుకంటే సౌండ్స్ ఫుల్ వస్తున్నాయి దానివల్ల మీకు డిస్టర్బెన్స్ అలాగే నేను మాట్లాడింది నాకే వినపడలేదు అందుకే అది మ్యూట్ పెట్టేసి మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది నేనైతే మార్నింగ్ చేసినటువంటి ఇడ్లీలోకి చేసినటువంటి అదే టమాటా పచ్చడి అదే పెట్టుకున్నాండి ఈవినింగ్ కూడా సో అందరం తిందాం రండి మీకోసం కూడా పెట్టాను మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి చూడండి విప్పుతున్నాను ఎంత బాగా వస్తాయంటే సో బయట కూడా ఇంత బాగా కనపడవు సో ఇలా వేడి వేడిగా ఉంది చాలా కాలుతోంది కూడా సో అయినా కూడా మీకోసమని చూపిస్తూ తింటున్నాను అనమాట పైగా వాకింగ్ చేశాను కదా ఇంకా ఆకలి ఆకలిగా ఉంది అందుకని థైరాయిడ్ వల్ల కూడా నాకు భయంకరంగా ఆకలి వేస్తుంది భయంకరంగా తినాలనిపిస్తుంది ఏమో సో మీకు ఎలా ఉందండి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే నేను కాస్త సన్నగా అనిపించింది నాకు వీడియోలో చూసుకుంటున్నాను కానీ సో ఇంతకుముందు అయితే ఇంకా ఇంకా లావుండేదాన్ని ఇప్పుడైతే కొంచెం డైటింగ్ అండ్ వాకింగ్ చేయడం వల్ల తగ్గిపోయింది థ్యాంక్ యూ బాయ్